సిగ్గులేని గాడిదలు. వీళ్ళ వల్ల ఏమవుతుందండి? వీళ్ళ వల్ల ఏం కాదు. సంపద ఆదాని అంబానీలకు దోచిపెట్టడానికి కాదు, ప్రజలకు భికారి గాలిన చేయొద్దన్న బత్తి విక్రమార్క. వీధి రౌడీలా మాట్లాడద్దు, పాలించే వాళ్ళ భాష మీదే. రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందని కామెంట్. ఇక కాంగ్రెస్ వల్లే హైదరాబాద్లలో మంచినీళ్లు తాగుతున్నారు. సికింద్రాబాద్ లోక్సభ సభా సమీక్ష సమావేశంలో డిప్యూటీ, ఇక చూడు ఎంత మంచిగా చెప్పిండు. వాళ్ళ పార్టీల గురించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ వ్యాఖ్యలు చేసింది, వేరే ఎవరో కాదు. ఏమని చేసిందంటే, సంపద ఇక్కడ ఆదాని అంబానీకి మనం ఇయనీకి రాలే, తెలంగాణ ప్రజలందరినీ భికారిగాళ్ళని చేయనీకి రాలే, మనం మాట్లా వీధి రౌడీల లెక్క మాట్లాడుతున్నారని రాష్ట్రానికి సంబంధించిన మన ఉప ముఖ్యమంత్రి వర్యులే ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారు. పాలించే నేతలంతా మంత్రులు సీఎము నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి అంటూ ఎవరు బట్టి విక్రమార్క అంటున్నాడు. రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలోనే ఉన్నది, మీరు వీధి రౌడీ లెక్క మాట్లాడద్దు, నోరు అదుపు పెట్టుకుని మాట్లాడండి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చాలా పద్ధతిగా చెప్పిర్రు. ఈ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఈరోజు సీఎం డిప్యూటీ పదవి ఇచ్చి పక్కన పెట్టి అంతా వాళ్ళ ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయం చేస్తున్నాడట. దాంతోపాటు వీళ్ళ సతీమణి గారు నందినికి ఎంపీ సీట్ అడిగితే పూర్తి స్థాయిలో ఇచ్చేదే లేదు అని కూడా హుకుం జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అసలు నిజానికి కాంగ్రెస్లో సీఎం కావాల్సిన వ్యక్తి ఈయనే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాంతోపాటు ఇతరత్ర మంత్రులు కూడా ఉన్నారు. కానీ ఏం చేసింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది చూడురి. రాజనరసింహన్ సంబంధించి పూర్తి స్థాయిలో మన చాలామంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారండి. కానీ ఈరోజు ఏం జరుగుతుందని మీరు కూడా ఆలోచించండి. బట్టి విక్రమార్క గారు చేసిన మాట్లాడిన మాట అక్షరాల సత్యం. వీధి రౌడీ లెక్క మాట్లాడద్దు, పాలించే భాష మాట్లాడండి అంటూ కూడా చెప్పిండు. ఇది సీఎం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారికి ఉన్న నీతి. అర్థం చేసుకోరు తెలంగాణ ప్రజలారా, ఇంతకంటే ఘోరం ఏముంటుందిగా.